ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ మహిమ కలుగునిగాక మా అందరికీ వందనాలు అందరు బాగున్నారుగా చాలా సంతోషం నేను చాలా సంతోషంగా ఉన్నా మీరు కూడా సంతోషంగా ఉన్నారని నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను నమ్ముతున్నాను ఎందుకమ్మా విచారం అంత పోతే హ్యాపీగా ఉండండి ఎందుకు దిగుళ్ళు బాధలు కొడుకుల వల్ల కూతురుల వల్ల అల్లుళ్ళ వల్ల ఇలాంటివన్నీ కామనే అన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు మీరేం దిగులు పడకండి బాధపడకండి పడకండి చిన్న వాక్యం చదువుకుందాం చూడండి మత ఇసు ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపమ్మల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టదు అనేను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ ఆశ్రవదించండి ఈ కృపాని కాపుతల బిడ్డలపై ఉంచండి నన్ను అభిషేకించి మా అందరితో మాట్లాడి మీరే మహిమ పొందండి ఏసునామం అడుగుచున్నాం తండ్రి ఆ మేన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునిగాక హలెలుయా కూడా వచ్చిన మీ అందరికీ దాని వందనాలమ్మ ఈ క్రిస్మస్ సీజన్లో చాలా ఆనందకరమైన రోజులు ఒక వన్ మంత్ పాటుగా చాలా ఆనందంగా గడిపేస్తున్నారు అలాగే రక్షణ పొందినటువంటి మనం కూడా ఇంకా ఆనందంగా గడపాల్సిన రోజులు ఇవి అసలు ఈ రోజున నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో చూద్దాం మన అంశం ఏంటంటే నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అది మన అంశం చాలా మంది క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు కుట్టించుకోవడం చక్కగా పిండి వంటలు వండేసుకోవడం చక్కగా సెలవు వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం లేకపోతే బంధువులు పిలవడం బంధువుల ఇళ్ళకి వెళ్ళడం టూర్లకు వెళ్ళడం ఇంటి మీద స్టార్ పెట్టడం ఇంటిలో బారు పెట్టడం ఇవన్నీ కూడా క్రిస్మస్ చాలామందికి మందు బాగా కొడితే క్రిస్మస్ బాగా జరిగినట్టు చక్కగా మొక్క బాగా దిగితే క్రిస్మస్ బాగా జరిగినట్టు హిందువులు పండగలప్పుడు కూడా మొక్కలు బాగా దిగుతాయి ఆ మొక్కలు ఎంత తిని ఎంత తాగితే వాళ్ళకి ఆ పండగ అంత బాగున్నట్లు కానీ అలాగే క్రైస్తవులు కూడా నామకార్ధ క్రైస్తవులు కూడా చేసే పని ఏంటంటే ఇంటిపైనేమో మంచి పెద్ద కాస్ట్లీ స్టార్ పెడుతున్నారు ఇంటి లోపలేమో కాస్ట్లీ బార్ పెడుతున్నారు ఇది కాదు క్రిస్మస్ దేవుని వాక్యంలో మనం చూసాం వారి తమ ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు అని నువ్వు రక్షించబడిన అనుభవంలోనికి రావడమే నిజమైన క్రిస్మస్ చాలామంది అపోహలో ఉండి చేసుకుని బట్టలు వద్దని నేను అనను తినొద్దని నేను అనను తాగమని మాత్రం అనను అది ఏది తాగకూడదు తాగడం అంటే మందు మంచినీళ్ళు తాగండి అలాగే సిగరెట్లు తాక్కండి ఇలాంటి రకరకాల ఏం చేయకూడదు ఏం చెయ్యాలో అన్నీ మీకు తెలుసు గనుక ఏదో అలవాటుగా ఆచారంగా కనుక చేస్తే ఆ ఇంట్లో పిల్లలు లేకుండా పుట్టినరోజులు చేసినట్టు ఉంటారు చాలా మంది చాలా ఘనంగా పుట్టిన రోజులు చేస్తారు పిల్లలకు పుట్టిన చాయాక చేయాక ఉయ్యాలతో వేస్తారు ఆయన బ్యానర్లు పెడతారు బోర్లు కడతారు లైటింగ్ పెడతారు అన్ని చేస్తారు క్రిస్మస్ కూడా అన్ని పెడతారు లైటింగ్ పెడతారు బ్యానర్లు పెడతారు ఆ పూలు పెడతారు స్టార్లు పెడతారు అన్ని పెడతారు మామూలు పుట్టిన రోజులప్పుడు అన్ని కడతారు కానీ ఉయ్యాలతో పిల్లోడు ఉంటాడు వాళ్ళ ఇంట్లో పిల్లోడు ఉంటాడు లేకపోతే పిల్ల ఉంటది ఎవరో ఒకళ్ళు ఉంటేనే వాళ్ళ కదా పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటే కదా వాళ్ళు పుట్టినరోజు చేస్తాం ఆ చక్కగా తోరణాలు కడతాం అంతే కదా లేకపోతే ఆ మునుపడి కంటే ఎవరో ఒక ఆమె చాలా రిచ్ అంట అందరిని కార్డులు ఇచ్చి ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు మా అబ్బాయి పుట్టినరోజు అని చెప్పి చాలా కాస్ట్లీ కార్డులు వేపించి డిస్ట్రిబ్యూషన్ చేసి పలానా రోజున మా ఇంటికి అందరినీ రమ్మంది చాలా మంది పెద్ద పెద్దవాళ్ళు కార్లు మోటార్ సైకిళ్ళు ఆ మంచి మంచి డ్రెస్సులు సూట్లు వేసుకొచ్చి చాలా చక్కగా ఆ పుట్టినరోజు జరుపుకుంటారు చాలా రిచ్ ఫ్యామిలీ అని చెప్పి చాలా మంచి మంచి గిఫ్ట్లతో రిచ్గా ఆ ఇంటికి చేరుకున్నారు గాబాబా అందరూ లోపలికి వచ్చారు చక్కగా అందరు అడావిడిగా ఉంది ఆ అన్ని ఎత్తుక్కుంటున్నారు ఏంటి ఎత్తుక్కుంటున్నారు అని అడిగితే అక్కడ ఉయ్యాల తొట్టి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా బిక్క మొక్కలు వేసుకుని చూస్తున్నారు ఏంటి అని అంటే ఆ ఉయ్యాలలో బాబులేడు ఎత్తుకుపోలేదు కంగారు పడపాకండి అమ్మ మమ్మల్ని అందరినీ పిలిచారు మీరు పుట్టినరోజు వేడుకకు బాబేడమ్మా అని చెప్పి అడిగితే ఇంకా లేరు పుట్టలేదండి వచ్చే సంవత్సరం పుడతాడని ఇప్పుడే పుట్టినరోజు చేస్తున్నానండి అని చెప్పి అందంట ఆ సమయంలో అప్పుడు మీరుంటే ఏం చేస్తారు అదేంటమ్మా పిచ్చ దానిలాగా ఉన్నావు పుట్టిన తర్వాత కదా పుట్టినరోజుకి రమ్మనేది మమ్మల్ని అందరినీ పళ్ళే పూలు చేసేవి ఈ డెకరేషన్ అంతా ఎందుకు పిల్లవాళ్ళు లేకుండా ఇదంతా ఏమీ లేకుండా ఈ డెకరేషన్ ఎందుకు ఈ పూలు ఎందుకు ఈ భోజనాలు ఏంటి అడావిడేంటి స్వీట్లు ఏంటి కేకులు ఏంటి మేమందరం ఇలా రావడం ఏంటి అంత ఉపయోగం లేదు కదమ్మా పిల్లవాళ్ళు లేకుండా అని చెప్పి అన్నారు అలాగే ఈరోజున చాలా మంది చాలా అడవిడి చేస్తున్నారు క్రీస్తు కోసం పశువులు పాకేస్తున్నారు ఇంటికి మంచి మంచి లైట్లు పెడుతున్నారు స్టార్లు పెడుతున్నారు బంధువుల్ని భోజనానికి పిలుస్తున్నారు ఎన్నెన్నో చేస్తున్నారు కానీ వారి హృదయమైన ఇంటిలో వేసు లేడు గనుక ఉపయోగం ఏముంది పూలు అవ్వటమే కదా గనుక మనం నీ హృదయంలో నా హృదయంలో దేవుడు జన్మించాడు నేను చక్కగా క్రిస్మస్ చేసి ప్రతిరోజు నాకు క్రిస్మస్ కానీ నీ హృదయంలో జన్మించకుండా నువ్వు ఎంత బిగ్గరగా ఎంత గాంభీర్యంగా నీవు హంగామా చేసినా అదంతా కూడా శుద్ధ దండగా నీవు ఏ హంగామా చేయకపోయినా ఈ క్రిస్మస్కి నా మనసును ఏ ఎక్కిస్తాను నా హృదయములో ఆయనకు చోటిస్తాను నా హృదయములో ఆయన జన్మించాలి నేను తిరిగి నూతన బిడ్డగా నేను బ్రతకాలి అనే తీర్మానం చేసుకుంటమే నిజమైన క్రిస్మస్ ఇంకోటి తెలుసా క్రీస్తు రోజున ఒక నక్షత్రం కూడా వచ్చింది ఆ నక్షత్రం క్రీస్తు దగ్గరకు దారి చూపింది అంధకారంలో ఉన్నవారిని బంధకాల్లో నలిగిపోతున్న వారిని దేవుని దగ్గరికి తీసుకురావడమే నిజమైన క్రిస్మస్ అంతేగాని అంధకారంలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి కలిసిపోవటం కాదు చాలా మంది చేసే పని ఇదే అరే తారా బాబాయ్ పార్టీ చేసుకుందాం అంటే ఈ కుర్రకారు అందరూ అంధకారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు చర్చిలో ఉండవు ఏదో అర్ధరాత్రి ఏదో కాసేపు వచ్చే చర్చిలో కూర్చుంటారు వీళ్ళకి తగ్గట్టు అవి కూడా తెల్లారేదాకా చర్చిలో ఉండి తెల్లారు శుభ్రంగా పడుకుంటారు లేకపోతే ఆ కాసేపు కూర్చుని తెల్లారు చిక్కలు ఎందుకంటే రాత్రి ఒక గంట ఉన్నాక చర్చిలో అయిపోయింది ఒక గంట చర్చిలో ఇరవై మూడు గంటలు లోకంలో అంధకారంలో బతుకుతుంటారు అది చీకటి క్రిస్మస్ అది అది నిజమైన క్రిస్మస్ కాదు వెలుగుతో కూడిన క్రిస్మస్ మనం డెకరేషన్ ఎలా ఇంటికి చేస్తున్నామో మన హృదయమైన ఇల్లును కూడా అంత డెకరేట్ చేయడమే నిజమైన క్రిస్మస్ మనం ఎలాగూ క్రిస్మస్ రోజున చక్కగా ఎంతమందిని ఆహ్వానిస్తూ ఎంతమందికి ఆహ్లాదకరంగా మనం ఉంటున్నామో చాలామంది వాడు కొత్త బట్టలు వేసుకుని ఆభరణాలు వేసుకుని ఎంతో అట్రాక్షన్గా కనపడతారు దేవుడు కోరుకున్నది పై రూపం కాదు నీ హృదయం కూడా ట్రాక్ట్ చేసేదిగా ఇతరులను దైవకంగా ఆకర్షించేదిగా ఉండాలి ఈ రోజున క్రిస్మస్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం తగ్గట్ల మనుషుల్ని ఆకర్షించేటట్టుగా తయారవుతున్నారు పైన వేషధారణ ఫుల్గా గంగిరెద్దుకేసుకున్నట్లుగా వేసుకొని ఇటు ఆడవాళ్ళు ఇటు మగవాళ్ళు కూడా మనుషులను ఆకర్షించాలి మనుషుల దృష్టిలో పడాలి అని క్రిస్మస్ చేస్తున్నారు అది చీకటి క్రస్మస్ ఏనండి అలా కాకుండా మీ మనసును మార్చుకుని రక్షణ పొందకపోతే రక్షణ పొంది మారు మనసు పొందకపోతే మారు మనసు పొంది మంచి ఆలోచనలతో మంచి కార్యాలతో దేవుని వైపు ఇతరులను ఆకర్షించి ఇతరులకు సాక్షిగా నువ్ ఎప్పుడైతే నిలబడతావో అది నిజమైన క్రిస్మస్ అంతేగాని ఏదో పై పైన ఆడంబరాలు పై పైన హంగామాలు చేసి నేను క్రిస్మస్ చేసుకున్నాను మా ఈద్దులో పెద్ద స్టార్ కట్టాను కొన్ని జిల్లాల్లో మనం వెళుతున్నప్పుడు గుంటూరు జిల్లా అనుకుంటాను ఆ రేపు పక్కన వెళుతూ ఉంటే చాలా చోట్ల పెద్ద పెద్ద స్టార్లు ప్రకాశం జిల్లాలో గుంటూరు జిల్లాలో మనం చూస్తూ ఉంటాం స్టార్ అయితే పెద్దగా ఉంటుంది కానీ చాలామంది హృదయాల్లో ఆ స్టార్ వెలిగే పరిస్థితుల్లో లేదు నిజమే ఆ స్టారులు కూడా ఈ కరెంటు మీద వేయటం చూస్తున్నాం ఎంత తప్పది అది తెలిసే దొంగతనం చేస్తున్నాం దొంగతనం చేయొద్దు అబద్ధాలు ఆడద్దు కొట్లాట్లకు పోవద్దు బూతులు మాట్లాడద్దు అని దేవుని వాక్యం చెప్తూ ఉంటే క్రిస్మస్ రోజునే కొట్లాట్లు క్రిస్మస్ రోజునే అబద్ధాలు క్రిస్మస్ రోజునే దొంగతనాలు క్రిస్మస్ రోజునే ప్రతి పనికిమాల పనులు క్రిస్మస్ రోజునే షికార్లు క్రిస్మస్ రోజునే అన్యాయ అక్రమాలు క్రిస్మస్ రోజునే పనికిమాల కొంపలకు తిరగటాలు ఇవన్నీ కూడా ప్లాన్లు చేసుకుని మరి వెళుతున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం కనుక నువ్వు వాక్య వినుచున్న నీవు అక్కడితో ప్రారంభించు నేను వెలగాలి క్రీస్తు కొరకు నేను బ్రతకాలి నిజ క్రైస్తవుడుగా నేను జీవించాలి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఒక తీర్మానం చేసుకుంటావో అది నీ జీవితానికి క్రిస్మస్ తినడానికి లేకపోయినా పర్వాలేదు చాలా మంది పాపం కుటుంబాల్లో సంవత్సరంలో ఆఖరు వచ్చే క్రిస్మస్ అలాగే ఆఖరి రోజులో వచ్చే ఈ పండక్కి చాలామంది దగ్గర డబ్బులు ఉండవు పాపం అల్లాడిపోతుంటారు ప్రతి సంవత్సరం ఏంటోనండి డబ్బులు ఉండవండి ప్రతి సంవత్సరం ఈ దరిద్రత ఏంటోనండి అనుభవిస్తున్నాను కొంతమంది బాధపడుతుంటారు ప్రియమైన దేవుని బిడలరా దరిద్రత అనుభవిస్తున్నా లేకపోతే తినటానికి లేకపోయినా పర్వాలేదు కానీ ఆ క్రీస్తుని ప్రేమలో ఉన్న దాన్ని బట్టి కోట్లు విలువ కంటే విలువైన రక్షణ భాగ్యాన్ని నువ్వు సంపాదించుకున్నావే ఆ రక్షణను బట్టి నీవు ఆనందముగా ఉందువుగాక ఎప్పుడైతే కొన్ని కొన్ని పరీక్షల్లో మనం నెగ్గుతామో తప్పకుండా తదుపరి అనేక దీవెనలతో దేవుడు మనల్ని నింపుతాడు నేను కూడా సంఘ ప్రారంభంలో నేను ఎంతగానో బాధను అనుభవించాను ఎంతగానో శ్రమను అనుభవించాను దారిద్రత అనుభవించాను నీతిగా బతుకుతూ ఉంటే ఏంటి దారిద్రత నీతిగా బతుకుతుంటే ఏంటి నిందలు నీతిగా పరిచర్య చేస్తూ ఉంటే ఏంటి రాళ్ళు వేయడం ఎంతోమంది నిందించడం ఎంతో ఆర్థిక ఇబ్బందులు తాగటానికి కనీసం ఆ కాఫీ కాసుకోవటానికి కాఫీ తాగడానికి పాల్చుక కూడా కొనుక్కునే స్తోమతలే నేను దరిద్రాన్ని నేను అనుభవించాను ఈ రోజున నెలకు ఎనిమిది వందల మందికి భోజనాలు పెట్టేటువంటి భాగ్యాన్ని ప్రతి వారం రెండు వందల మందికి భోజనాలు పెట్టే అవకాశాన్ని ఈ రోజున దేవుడు నాకు ఇచ్చాడు ఆరిపోయిన దీపంలో ఉన్న నన్ను అనేకులకు వెలుగునిచ్చే మెరికిరీ లాగా దేవుడు నన్ను చేశాడు నిన్నెందుకు చేయడు నేను మనిషినే కదా నువ్వు మనిషివి నేను లోపడ్డాను నేను నమ్మాను నేను సమర్పించుకున్నాను ఆయనకి నా జీవితంలో మొదటి స్థానాన్ని ఇచ్చాను ఇంతకుముందు వ్యాపారానికి మొదటి స్థానం ఇచ్చేవాడిని ఇంతకుముందు స్నేహితులకు మొదటి స్థానాన్ని ఇచ్చేవాడిని ఇంతకుముందు పనికి మళ్ళా స్నేహాలు తిరగడానికి మొదటి స్థానాన్ని ఇచ్చేవాడిని ఇంతకుముందు తిండికి తాగడానికి మొదటి స్థానాన్ని ఇచ్చేవాడిని ఇంతకుముందు పనికి మళ్ళా ఆటలకు మొదటి స్థానాన్ని ఇచ్చేవాడిని కానీ ఈ రోజున దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఇవ్వడం మొదలుపెట్టిన తరువాత ఈ రోజున ఆయన చేతిలో వాడబడే ఒక పనిముట్టుగా నన్ను తయారు చేశాడు ఎందుకు పనికిరాని నన్ను అందరూ నన్ను చూసి చేదరించుకునేవాళ్ళు వీడు ఎందుకు పనికిరాడు రా ఎంతసేపు మోసాలు చేయడమేరా వీడు పని అని చెప్పి చేదరించుకున్నవారు వీడు ఎంతసేపు సినిమా పిచ్చేవాడు రా ఎప్పుడు ఏ సినిమాకి పోతాడో తెలియదు ప్రతిరోజు రెండు మూడు సినిమాలకు తిరిగేటి సినిమా పిచ్చేవాడు అని కొంతమంది అనేవాడు అరే ఈయన చేస్తున్న పనులు అంతా మాయరా మూడు రూపాయలు వస్తు వేస్తాడు మూడు వందలు కొట్టేస్తాడు అని చెప్పి నిజమే అది అంతగా అనేక మంది నా గురించి చెడ్డగా చెప్పుకునేవారు కానీ ఈ రోజున సీనుగాడు ఒక సీనుగారుగా పాస్టర్ గారుగా మీ ముందు నా దేవుడు నిలబెట్టాడు కారణం ఏంటంటే నేను ఆయన నమ్మాను నేను నమ్మిన ఏ దేవుడు కూడా నాకు సహాయం చేయలేదు అంధకారంలో ఉన్నప్పుడు ఏ దేవుడు నన్ను వెల్లుగులోకి నడపలేదు నేను ఎంత నిష్టగా మా కుటుంబం ఎంత నిష్టగానో దైవభక్తి కలిగిన కుటుంబం వా సంవత్సరం సంవత్సరం తీర్థయాత్రకు వెళ్ళే కుటుంబం మా కుటుంబం కానీ ఏ దేవుడు కూడా మాకు సహాయం చేయలేదు ఏ దేవుడు కూడా మా అక్కర్ తీర్చలేదు ఏ దేవుడు మా మనసులు మార్చలేదు కానీ యేసయ్య మా మనసులు మార్చాడు మేము మతం మారలేదు కానీ దేవుడు మా మనసులు మార్చి అనేకులకు వెలుగుగా వెలిగే బిడలుగా మా కుటుంబాన్ని దేవుడు చేశాడు వెలుగుతున్నా నీవు అనేక వెలిగించే బిడ్డగా ఉన్నావా క్రైస్తవ పేరు పెట్టుకుంటున్నావు నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నావు క్రీస్తుని పోని లక్షణాలు ఉన్నాయా క్రీస్తుని పోలిన బ్రతుకుందా క్రీస్తుని పోలిన జీవితం ఉందా చూస్తే మోసాలే చూస్తే అన్ని అబద్ధాలే మొన్న ఒకసారి పేపర్లో వేశారు సినిమా హాల్ ముందు సైకిల్ ఎత్తుకెళ్ళిపోయిన లాజరు అంట అలాగే డీమార్ట్ ముందు బండి ఎత్తుకెళ్ళిపోయిన మోషే కుమార్ అంట ఈ పేర్లు పెట్టుకున్న మాత్రాన్న పని జరగదు కానీ దేవుని మాట ప్రకారం చేసేవాడే నిజమైన క్రైస్తవుడు నిజమైన క్రిస్మస్ ఈ రోజున క్రిస్మస్ రోజున జ్ఞానులు వచ్చారని చెప్పి చే మనం అనుకుంటూ ఉంటాం జ్ఞానులు ఉట్టి చేతులతో రాలేదు వచ్చేటప్పుడు బంగారాన్ని తెచ్చారు బోళాన్ని తెచ్చారు అలాగే సాంబ్రాన్ని తెచ్చారు దేవునికి కానుకలు తీసుకుని వచ్చారు చాలామంది మందిరాల్లో కానుకలు తీసుకుని వస్తారు భోజనాలకి పంపిస్తూ ఉంటారు అంత మాత్రమే కాదు వద్దని నేను అనను కానీ నీ హృదయం ఆయనకు కావాలి నీ మనసు ఆయనకి కావాలి నువ్వు ఆయనకు కావాలి ఎప్పుడైతే మనం సమర్పించుకొని ఆయన మన హృదయంలోనికి చేర్చుకుంటామో నీ హృదయం ఆయనకు కానుకగా ఇస్తావో అది నిజమైన క్రిస్మస్ మనందరి కొరకు సిల్వలు మరణించాడు మనందరి కొరకు ప్రాణాన్ని ఆయన పెట్టాడు మనందరి కొరకు మనం ఏమి విలువలేని వారుగా మనం బతుకుతున్నప్పుడు ఒక విలువైన బిడలగా మనను తయారు చేయడానికి పరమును విడిచి లోకానికి వచ్చాడు ఆయన కన్యకైన మరేమకా ఆయన జన్మించాడు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ ఊరు ఆ ఊరు అని కాదు చాలా పండుగలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం చాలా పండుగలు కొన్ని దేశాలకే పరిమితం కానీ నెల రోజులు ఏక జడుపుగా జరుపుకుంటున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే క్రిస్మస్ అండ్ గుడ్ ఫ్రైడే క్రీస్తుకు సంబంధించింది ఎందుకంటే ఈశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఈయనే ఎందుకంటే ఈ భూలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఈయనే కనుక ఈయనను ఆరాధించి మన హృదయాన్ని ఆయనకి ఇవ్వడమే నిజమైన క్రిస్మస్ అంతేకాదు అక్కడ గొల్లలు ఉన్నారు ఎంతోమంది గొర్రెల కాపురలు ఉన్నారు ఆ గొర్రెల కాపురలకు ప్రత్యక్షమై జరిగిన విషయాన్ని తెలియచేశారు అనేక ఆ విషయాలు తెలియచేసి ఆ యొక్క సమాచారాన్ని ఆ ఇతరులకు తెలియచేయాలనే ఆశతో వాళ్ళు వచ్చారు ఏ చూచారు ఏ సైనికి చూచి వెళ్ళి వాళ్ళు విన్నదాని వాళ్ళు కన్నదాని అనేక మందికి తెలియచేశారు అనేక మందికి వార్తను సువార్తను ప్రకటించారు ప్రియమైన దేవుని బిడ్డ క్రైస్తుడు అని చెప్పుకుంటున్నా నువ్వు మారుమనసు అని నువ్వు ఎంతమందికి క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు ప్రేమను పంచుతున్నావు ఎంతమందికి క్రిస్మస్ సందర్భంగా అనేకులకు సువార్తను ప్రకటిస్తున్నావు ఎంతమందికి నీ సాక్ష్యాన్ని తెలియజేస్తున్నావు ఎంతమందిని మందిరానికి నడిపిస్తున్నా ఎంతమంది ఆయన పాదాలు సందుకి తీసుకొచ్చి వాళ్ళ మార్పుకు కారకులు అవుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి కనుక మనం ఏదో చెప్పుకుంటే సరిపోదు చేసుకుంటే సరిపోదు కానీ మనం నిజమైనటువంటి క్రిస్మస్ చేసుకునే బిడలగా మనం ఉండాలి ఆ గొర్రెల కాపరలు విన్న వాటిని చూచిన వాటిని అనేక మందికి తెలియచేశారు నువ్వు జీవితంలో ఎన్నో మెలలు పొందుకున్నావు దయ్యాలు పట్టే నువ్వు దయ్యాలు వదిలించుకున్నావు దారిద్రతలో వచ్చి దారిద్ర్యాన్ని వదిలించుకుని ఒక మంచి స్థితిలోనికి వచ్చావు నిరుద్యోగుగా వచ్చి ఉద్యోగం సంపాదించుకున్నావు పిల్లలు లేని వారిగా వచ్చి పిల్లలు సంపాదించుకున్నావు పెళ్ళి కాని వారుగా వచ్చి పెళ్లి చేసుకోవడానికి సహాయం చేశాడు దేవుడు ఇన్ని చేసిన దేవుడు హృదయం మార్చకుండా రక్షణ అంటే తెలియని నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఒక విలువైన వ్యక్తిగా నిన్ను దేవుడు మార్చినందుకు నువ్వు అనుభవించిన వాటిని నువ్వు అనుభవిస్తున్న వాటిని అనేకులకు ఎందుకు చెప్పలేకపోతున్నావు ఎప్పుడైతే నువ్వు అది చెప్పావో అదే క్రిస్మస్ నువ్వు చెప్పకపోతే అది నిజమైన క్రిస్మస్ కానే కాదు కనుక ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ జ్ఞానులు వచ్చారు కానుకలు సమర్పించి ఆయనకు మొరొక్కారు అని మనం చూస్తున్నాం ఈ రోజున చాలామంది రాంగ్ డాక్టర్ని తీసుకొని వస్తున్నారు ఆయనకు మొక్కి ఆయన అంటే ఎవరున్నారు అక్కడ క్రీస్తుకు మొక్కారు క్రీస్తుని వేడుకున్నారు ఆయన ముందు సాగిల పడ్డారు ఈ రోజున చాలామంది మరేమ్మకు మొరుకుతున్నారు ఒక్కడ చేయమంటే ఇంకోటి చేస్తారు వాళ్ళు వచ్చి క్రీస్తుకు మొక్కి కానుకలు అర్పించారు ఈ రోజున మరేమ్మకు మొక్కి కానుకలు అర్పిస్తున్నారు వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే గారికి చెప్తే మరేమ ఏ చెప్పుద్ది ఏసయ్య తండ్రితో పాటుగా మనకు కార్యాలు చేస్తాడు అని చెప్పి వాళ్ళ విశ్వాసం కానీ అది కరెక్ట్ అయితే ఇక్కడ మరేకి ఏసేపుకే మొక్కేవాడు కానీ వాళ్ళు ఏ సైకి మరొక్కారు గనుక నిజమైనటువంటి క్రైస్తవ్యం క్రీస్తుకు మొరొక్కడమే క్రీస్తుకు కానుకలు నీ హృదయాన్ని ఆయనకు కానుకగా ఎప్పుడైతే ఇస్తావో అది నీ జీవితంలో క్రిస్మస్ నువ్వు ఎప్పుడైతే పొందిన బిడ్డగా నీవు ఉన్నావో అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మారడమే నిజమైన క్రిస్మస్ అంతేగాని నేను క్రైస్తవుని చెప్పుకొని నేను క్రిస్మస్ రోజునే చాలామంది జీవితంలో క్రిస్మస్ రోజున గుడ్ ఫ్రైడే రోజున నీవే రోజున మందిరానికి వెళ్తారు కానీ చాలామంది వారి జీవితంలో క్రిస్మస్ ఆనందాన్ని పొందలేకపోతున్నారు మనం ఎప్పుడైతే మన హృదయాన్ని ఆయనకి ఇస్తామో ప్రతిరోజు క్రిస్మస్సే అంతేకాదు ఆ రక్షకుణ్ణి పాపములను క్షమించడానికి వచ్చిన ఈ రక్షకుణ్ణి అనేక మందికి పరిచయం చేయడమే నిజమైన క్రిస్మస్ అనేక మందికి తెలియజేయడమే నిజమైన క్రిస్మస్ అలాగే రక్షణ పొందిన నీవు మారుమనసు పొందిన నీవు ఒక తీర్మానం చేసుకొని అనేకులకు బహుమానాలుగా ఆయన ప్రేమను చాటించేటట్లుగా తండ్రి అయిన దేవుడు క్రీస్తు అయిన కుమారుని మనకు బహుమానంగా ఇచ్చాడు అలాగే క్రీస్తును ప్రేమను చాటడానికి మనకు చేతనైనటువంటి ఆ బహుమానాలు ఇతరులకు ఇచ్చే బిడలుగా ఎదుగుదుము కా ఈ రోజున క్రిస్మస్ సందర్భంగా అనేక మందికి ఆహారాన్ని ప్రేమవిందుని ఏర్పాటు చేశాం అనేక మందికి రగ్గులు అనేక మందికి చీరలు పంచడానికి ప్రతి సంవత్సరం దేవుడు కోఆపరేట్ చేస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు కనుక మీరు కూడా మీ ప్రాంతంలో ప్రారంభించండి ఒకవేళ మీరు చేయలేకపోతే నాకు సహకరించండి నేను మీ తరపున నేను అనేకులకు పంచేటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాను ప్రతీ నెల ఎనిమిది వందల మంది పేదలకు రోడ్ల పక్కన ఆకలితో అలమటిస్తున్న వారికి భోజనాలు పంపిస్తున్నాను మీలో చాలామంది తీర్మానం చేసుకుని మూడు వందలు ఐదు వందలు పంపుతూ ఉన్నారు ఇంకా మీరు ఎక్కువగా పంపిస్తే ఇంకా అనేక మందికి తెలియచేస్తే ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు కూడా మారుతారని గుర్తుపెట్టుకోండి ఎంతోమంది ఆకలి తీస్తున్న ఒక క్రిస్మస్ రోజునే కాదండి ప్రతి వారం ప్రతి వారం ప్రతి సోమవారం రెండు వందల మంది పైనే మన సంఘం ద్వారా మీ అందరి సహకారం ద్వారా క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తున్నారు నువ్వెందుకు చేయకూడదు ఒక హోటల్కి వెళ్తే ఎంతో డబ్బులు ఖర్చు పెడతావు ఒక డ్రెస్కి ఐదు వేలు పదివేలు ఖర్చు పెడుతున్నావు పార్టీకి చేసుకుని పదివేలు ఇరవై వేలు పార్టీకి రకరకాల లైటింగ్లకు ఆటికి ఇటుకి బోళ్ళంతా ఖర్చు పెడుతున్నావు ఈ క్రిస్మస్కి కనీసం ఒక యాభై మంది కన్నా నేను భోజనానికి ఎందుకు పంపకూడదు ఒక వంద మందికి నేను భోజనానికి ఎందుకు పంపకూడదు అని చెప్పి ఆలోచన నీకు వచ్చునుగాక ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో నీ జీవితంలో నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తావు ఒక రకమైన తృప్తిని దేవుడు మీకిస్తాడు ఇప్పుడు మాకిస్తున్నాడు మాతో పాటుగా మీకిస్తాడని చెప్తున్నాను ఎందుకంటే పేదలకు పెట్టడం వాళ్ళ ఆకలి తీరుతున్నప్పుడు ఎంతో ఆనందం ఒకసారి అడుగుతాడట దాహం వేసినప్పుడు నువ్వు వచ్చాను నువ్వు నాకు మంచి నీళ్ళు ఆకలి ఆకలేసినప్పుడు నేను వచ్చాను నాకు వస్త్రం లేదు నేను దిగంబరే వచ్చాయి చలితో వచ్చాను కానీ నువ్వు నాకు ఏమీ ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు ఆయన అడిగినప్పుడు నువ్వెప్పుడు వచ్చావయ్యా అని అడుగుతారంట నేను పేదవాడిగా వచ్చాను ఒక్కసారి నేను వస్త్రం లేనివాడిగా ఒక్కసారి వచ్చాను నేను దాహం వేస్తుంది ఏమంటే నన్ను చిన్న చూపు చూశావు నీకేంటి చేదు అన్నావు ముడుసుకుని పక్కకి వెళ్ళిపోయావు టీవీ ద్వారా కూడా నా సేవకునితో మాట్లాడాను అయినా సరే నువ్వు పడచెవిన పెట్టావు కాబట్టి ఏం చేసావు నా కోసం అని దేవుడు అడుగుతాడు ఈ టీవీ చూస్తున్న దేవుని బిడ్డ నీతో మాట్లాడుచుంటే ఈ క్రిస్మస్కైనా ఈ వారం అన్నదానానికైనా ఎందుకు నువ్వు సహకారిగా సహకారుడిగా ఉండకూడదు నీ కుటుంబం తరపున నీ ఫ్యామిలీ తరపున ఎన్నో ఖర్చు పెడుతున్నాం మనం దానిలో కొంచెం ఇటు డైవర్ట్ చేసి నిజమైన క్రిస్మస్ను ఎందుకు చేసుకోకూడదు నీవు నీ కుటుంబమైన ఆనందంగా ఉండేది అనేకులకు ఆనందంగా ఉండాలని ఆశ లేదా కనుక ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి జరిగేటువంటి కార్యక్రమాలన్నిటిలో నీవు సహకారులుగా వస్త్రదానములు అన్నదానములు సహకారులుగా మీరు ఉందరుగాక ఆ క్రిస్మస్ ఆనందాన్ని పంచుకుందురుగాక అర్థమైందా ఇంకా రక్షణ పొందనవారు ఎవరైనా ఉంటే పాపం నుంచి విడిపించేటువంటి ఆ రక్షకుడైన యేసును నిజ నిజరక్షకుడిగా అంగీకరించి వారు మనసు పొంది బాప్తిసం అనుభవంలోనికి వచ్చుదురుగాక వచ్చిన మీరు అందరూ కూడా మీరే కాదు ఇతరులకు అనేకులకు మార్గదర్శకులుగా ఆ స్టార్ ఎలాగో దారి చూపిందో ఎలాగో వెలిగిందో అలాగూ మీ బ్రతుకులు మీ బిడ్డల బ్రతుకులు వెలుగునుగాక గొల్లలో ఎంతమందికి సువార్త ప్రకటించారో అలాగే ఈ టీవీ కార్యక్రమాలకు మీరు సపోర్ట్ చేసి అనేకులకు సువార్త ప్రకటించే కుటుంబాలుగా మీ కుటుంబము ఉన్ననుగాక గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడుచున్న మాట ఆలకించి దేవుని వైపు తిరిగి నిజమైన క్రిస్మస్ చేసుకుని ఆయనకు సాక్షులుగా ఉందముగాక ఆఖ అనారోగ్యంగా ఉంటే మీరు అక్కడ చేపెట్టుకోండి మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా ఈ పండుగ రోజుల్లో నేను ఎంతో ఆనందంగా గడుపుకుంటున్న ఈ సమయంలో ఎవరైతే ఆయన ఆకలితో ఉన్నారో ఎవరైతే వస్త్రహీనులతో ఉన్నారో ఎవరైతే అయ్యా ఇల్లు లేక ఉన్నారో గూడు లేక ఉన్నారో అయ్యా ఏసు నామంలో బిడలకు సమృద్ధి కలుగునుగా ఎవరైతే అనారోగ్యం ఉన్న చోట వారి హస్తం పెట్టుకున్నారో అది బీపీ అయినా షుగర్ అయినా ఎయిడ్స్ అయినా కరోనా అయినా అది ఏ రోగమైనా అల్సర్ అయినా అది గ్యాస్ట్రబుల్ అయినా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పు ఒళ్ళు నొప్పులు పెరాలసిస్ స్ట్రోక్ అలాగే గుండె సంబంధించిన వ్యాధులు అలాగే ఆయాసం ఉపసం అది ఏ వ్యాధి అయినప్పటికీ నరాల బలహీనత అయినప్పటికీ కేళవాతమైనప్పటికి ఏ సునామములు నీ బిడలకు స్వాస్థత కలుగునుగాక నరాల్లో ఎముకల్లో కేళలో నీ రక్తం ప్రవహించునుగాకా ఈ సయా ఈ క్రిస్మస్ సహకరిస్తున్న ఈ కుటుంబాలను దీవించండి ఎవరైతే ప్రభువ అన్నదానికి పంపుచున్నారో ఈ వాక్య పరిచర్యకి పంపుచున్నారో వస్త్రాలకు పంపుతున్నారు అయ్యా ఎవరితో అయితే మీరు మాట్లాడారో వాళ్ళు మాట మీద నిలబడి పంపి వెంటనే పది రెట్లు ప్రతిఫలం పొందుకుందరుగాక పోలీస్ కేసుల నుంచి విడిపించండి నాయన అయా ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా కోర్టు కేసుల నుంచి విడిపించండి నాయన గర్భఫలం కలుగును గాక అయ్యా ఎవరైతే ప్రభు అశాంతిలో ఉన్నారో నెమ్మది లేకుండా ఉన్నారో దారిద్రతను అనుభవిస్తున్నారో వాటి నుండి నీ బిడలకు విడుదల కలుగునుగాక దయపు శక్తుల చెత్త పీడింపబడుతున్నారో వాటి నుండి విడుదల కలుగునుగాక ఎవరైతే సువార్తకు వ్యతిరేకంగా లెగుస్తున్నారో సంఘంలో వ్యతిరేకలు తయారవుతున్నారో సమాజంలో వ్యతిరేకులు తయారవుతున్నారో వాళ్ళందరికీ మారు మనసు వచ్చునుగాక కృప చూపించి ని కార్యములు అయ్యా ఈ కార్యక్రమాలన్నీ సహకరిస్తున్నా ఈ కుటుంబాలన్నిటికీ ప్రతిఫలం ఇస్తున్నందుకే స్థుతులు చెల్లిస్తూ బిడల ప్రయాణాల్లో కాపుదల దయచేయండి అయ్యా ఎవరైతే నీ మంది దానికి ఆశపడుతున్నారో వాళ్ళ ఆశ తీర్చబడునుగాక మీరే మహిమ పొందండి ఏసునామం అడుగుచున్న ఆము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడలారా ఈ నెల ఇరవై ఐదు అలాగే జనవరి ఫస్ట్కి చాలామందికి అన్నదానం చేయాలని ఆశపడుతున్నాం మందిరానికి వచ్చిన వారికి మందిరం చుట్టుపక్కల ఉన్న వారికి అలాగే పేదలకు ఈ క్రిస్మస్ సందర్భంగా న్యూ ఇయర్ సందర్భంగా మీరు కూడా అందిస్తారని ఆశపడుతున్నా మీరు కూడా అవసరమైతే రండి మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతురు కానీ చక్కగా మీరు సహకరించే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అభివృద్ధిని పొందుకుందరుగాక ఇప్పటికే కొంతమంది పంపుతున్న బిడ్డలను బట్టి దేవుడు సమృద్ధిగా బిడ్డలకు దయచేయను గాక అలాగే దైవ సేవకులారా ఈ నెలలో కూడా ఏర్పాటు చేసే మ్యారేజ్ లైసెన్స్ ఆర్డినేషన్ అలాగే థియాలజికల్ సర్టిఫికెట్ అలాగే ఇంటర్నేషనల్ ఐడి కార్డ్ ఉమెన్ రైట్స్ మెంబర్షిప్ కార్డు చక్కగా దీన్ని ఉపయోగించుకోండి గత పది సంవత్సరాలుగా అనేక మందికి పెంచడం జరిగింది చిత్తూరు నుండి రాష్ట్రాల్లో చాలామంది తీసుకొని మేలు పొందుతున్నారు మీరు కూడా చక్కగా మీ సేవలు అభివృద్ధి పరుచుకొని మీకు మీ సంఘాలను దేవుడు దీవించనుగాక మనసున్న మంచి దేవా నీ మనసు నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై